మొత్తం దేశం ప్రదేశానికి అందమైన రాజా అల్ఫాన్సా రాజా. తర్వాత వాళ్ళ కూతురు రాజకుమారి గ్యారీ. తను నాన్న కూతురు. తన పేరుకు తగ్గట్టే తను పులుపుగా ధైర్యంగా ఉంటది. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తనతో ఫ్రెండ్స్ అవ్వాలనుకున్నారు. ఒకరోజు మహారాజా కూతురు ఇలా అనింది, నాన్న నేను బయటికెళ్తున్నాను, వేరే పళ్ళతో ఆడుకుంటాను. ఆ ఊర్లో పళ్ళ కుటుంబం చాలా ఉండేవి. ప్యూర్ కుటుంబం, యాపిల్, బనానా, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ అని చాలా కుటుంబాలుండేవి. వాళ్ళ పిల్లలందరూ ఆడుకోవడానికి మైదానంకి వచ్చేవాళ్ళు. ఈ రోజు మనం ఏదైనా కొత్త ఆట ఆడుకుందామా? ఏమంటారు మీరు? మనం దాక్కుని దాక్కుని ఆటలాడుకుందామా? అవును, నువ్వెవరు? అవును, నా పేరు సీతాఫలం. నన్ని ప్రజలు అని సీతాఫలం మాట్లాడిన వెంటనే గ్యారీ తనని చూసి నవ్వుతుంది. నువ్వు చూడడానికి అసహ్యంగా ఉన్నావు, నిన్నెవరైనా తింటారా? నీ చర్మం కూడా విచిత్రంగా ఉంది. అవును, నా చర్మం విచిత్రంగా ఉంటుంది, కానీ జనలకు నేనంటే ఇష్టం. మా చర్మాన్ని చూడి, అక్కడ ఆరెంజ్ చర్మం చూడు, తన కలరే సూపర్ గా ఉంటుంది. ఇంకా స్ట్రాబెర్రీ చాలా అందంగా ఉంటది. నీ చర్మం చూడు, ఎంత విచిత్రంగా ఉందో, నిన్నెవరు ఎలా తింటారు? అన్ని పళ్ళుల రాజులు సీతాఫలం ని చూసి నవ్వుతారు. సీతాఫలం ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అల్ఫాన్సా రాజా దీన్ని చూసి తన కూతురు నడుచుకునే విధం మార్చాలని ఆలోచిస్తూ ఉంటాడు. గ్యారీ, నువ్వు ఈరోజు సీతాఫలం విషయంలో చేసిన పని ఏమాత్రం బాలేదు. నేనేం తప్పుగా అన్నాన్న? తన నిజ రూపాన్ని కదా నేను చెప్పింది. తను చూడ్డానికి బాలేదు, తను తినడానికి కూడా బాగుండదు, అదే కదా నేను చెప్పాను. గ్యారీ, నువ్వు ఒక రాజకుమార్తెవి, నీ యొక్క ఈ ఆలోచన శోభించదు. నువ్వు వినమ్రత, దయా గురించి నేర్చుకోవాలి. నేను నిన్ను మనుషుల ప్రపంచంలోకి పంపిస్తున్నాను, నా మిత్రుడు రామ్ ఇంటికి. గ్యారీ ఏమో చెప్పడానికి ముందే అల్ఫాన్సా రాజా ఏదో మంత్రం చేసి తాన్ని అక్కడి నుంచి మాయం చేసేస్తాడు. మరొక పక్క మనుషుల ప్రపంచంలో రామ్ కి ఫస్టే తెలుసు గ్యారీ వస్తున్న విషయం. అప్పుడు సడన్ గా రామ్ వాళ్ళ ఇంటి మధ్య ఒక అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. ఆ అమ్మాయి యెల్లో కలర్ లో ఒక డ్రెస్ వేసుకుని ఉంటుంది. తను ఆశ్చర్యంతో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటుంది. గ్యారీ, మీ నాన్నగారు నాతో నీ గురించి అంతా చెప్పారు. నువ్వు మానవ ప్రపంచంలో ఉన్నావు, ఇక మీదట నీ పేరు కావేరి. మీరు నాన్నగారి ఫ్రెండ్ రామా? ఈ ప్రపంచంలో నేను ఎలా ఉండాలి, ఎలా జీవించాలి చెప్తారా? నేను నీకు అన్ని నేర్పిస్తాను, నువ్వు చింతించకు. మా ఇంట్లో మా అమ్మ, మా చిన్న కూతురు లక్ష్మి, నేను ఉంటాం. ఇకపై మనమంతా ఒకే కుటుంబం. పద, నేను నీకు ఊరు చూపిస్తాను. రామ్ తనని తీసుకుని రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ మనుషుల ప్రపంచం గురించి చాలా చెప్తాడు. ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అన్నవి. రామ్ వాళ్ళ కూతురు లక్ష్మి కావేరి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. నేను నీకు అన్ని చూపించాను, నేను ప్రతిసారి నీకు వివరించలేను. నాకు నువ్విలా బద్ధకంగా కూర్చోవడం నచ్చలేదు. పద, వెళ్ళి అమ్మకి సహాయం చెయ్యి. ఏంటి ఇలా కోపగించుకుంటున్నారు? అందరూ ఇక్కడ ఇలానే కోపగించుకుంటారా? మా నాన్న ఎంత సంతోషంగా ఉంటారు తెలుసా? అయ్యో నా రాజ్యం. కావేరి రామ్ కుటుంబంతో చేరి వ్యవసాయం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది మాత్రం కాకుండా తను మహారాజా మామిడికాయ కూతురు కాబట్టి తనకి వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు మీరు ఈ చెట్లకి నీళ్లు పోయాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే దానికి దాహం వేస్తుంది. నీళ్లు ఇవ్వడానికి నీ దగ్గర నీళ్లు లేవు. ఒకవేళ వర్షం పడితే అప్పుడు వస్తాయి మొక్కలకి నీళ్లు. నీళ్లు లేవంటే ఏమర్థం? మనుషుల లోకంలో నీళ్లు కూడా తక్కువగా ఉంటాయా? మా ఊర్లో నీళ్లకి ఎప్పుడూ కొరతే ఉంటుంది. మీ పలరాజ్యంలో లాగా ఎప్పుడూ పలపుష్పాలతో వికసించి ఉండదిక్కడ. కావేరి చాలా విషయాలు తొందరగా తెలుసుకుంటుంది. మనిషిగా బతకటం ఎంత కష్టమని తెలుసుకుంటుంది. తను మహారాజా అల్ఫాన్సా కూతురుగా పుట్టడం లక్కీ అనుకుంటుంది. ఇప్పుడు కావేరి మనుషుల కష్టాలన్నీ తెలుసుకుంటుంది. తన చిన్న చెల్లెలు లక్ష్మితో కావేరి ఆడుకుంటున్నప్పుడు లక్ష్మి ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి తనని టీస్ చేస్తుంటారు. అయ్యయ్యో, దీన్ని చూసావా? దీని దగ్గర ఆటలాడుకోవడానికి ఏమీ ఉండవు. ఏం పిల్లలు మీరు, ఇలానే మీ ఫ్రెండ్ని మీరు ఆట పట్టిస్తారా? ఏంటి,
తిను మాకు ఫ్రెండా. తిన దగ్గర ఒక మంచి డ్రెస్ కూడా లేదు, దీన్ని మేము ఫ్రెండ్స్ గా అనుకుంటామా? అయ్యో ఏమంటున్నావు. లక్ష్మీ ఫ్రెండ్స్ తనని ఆట పట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్తుంది. కావేరికి ఇది చూసి చాలా కష్టంగా అనిపిస్తుంది. తన సొంత చెల్లెలిగా ఉన్న లక్ష్మి ఏడవడం చూసి కావేరికి బాగా అర్థమవుతుంది. తను సీతాఫలంని ఆట పట్టించింది చాలా తప్పని తెలుసుకుంటుంది. సీతాఫలం ఏడుస్తూ ఎంత కష్టపడింటుందో అని అర్థం చేసుకుంటుంది. అక్క నిజంగా నేను అసహ్యంగా ఉన్నానా? లేదు లక్ష్మి, నువ్వు చాలా మంచి పిల్ల. నువ్వు నన్ని ఎంత బాగా చూసుకుంటావు. నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ఎన్ని చేసావని నాకు తెలుసు. వాళ్ళంటున్నారని నీ మంచితనం అంతా ఎక్కడికి వెళ్ళిపోదు, సరేనా? కావేరి ఆ రోజు నుంచి ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర బాగా మాట్లాడేది. తనకి తన భాష, నడత, మాట ఏంటో బాగా అర్థమైంది. ఊర్లో ఆ జబ్బు బాగా పెరుగుతోంది. ఏమంటున్నారంటే సీతాఫలం గనక తింటే ఆ జబ్బు తగ్గుతుందట. ఓ సీతాఫలమా? నాకి దాని గురించి తెలుసు. అది ఎక్కడ దొరుకుతుంది? సీతాఫలం చెట్లు ఊరంతా ఉన్నాయి, కానీ పళ్ళు తక్కువగా ఉన్నాయి. ఊరందరికీ ఆ పళ్ళు సరిపోవు. మీరు దాని గురించి చింతించకండి. నన్ను ఈ ఊర్లో ఉన్న పెద్ద సీతాఫలం మాను దగ్గరికి తీసుకెళ్ళండి. నేను దాని దగ్గర మాట్లాడతా. అది ఈ రాజకుమారి గేరీ మాట తప్పకుండా వింటుంది. రామ్ కావేరిని తీసుకుని ఒక పెద్ద సీతాఫలం చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ విధవిధమైన పళ్ళ చెట్లున్నాయి. అది చూసి కావేరికి చాలా సంతోషమవుతుంది. తను వెళ్లి అన్ని చెట్లని చూస్తూ ఉంది. అప్పుడు తను పెద్ద మామిడికాయ చెట్టు దగ్గర వెళ్లి నించుంటుంది. మామిడి చెట్ట? వాహ్ వాహ్, చూడడానికి ఇది ఎంత అందంగా ఉంది. నాకు ఒక మామిడికాయ చూడాలి. ఇప్పుడే ఈ మాన్లో ఒక మామిడికాయ రప్పిస్తా. కావేరి దాని ముందు ఆలోచించుకుంటూ నించుంటుంది. అప్పుడు తనకి ఏమర్థమైందంటే ఊర్లో వాళ్లకున్న వ్యాధి సీతాఫలం తింటేనే పోతుంది, మామిడికాయ తింటే పోదు అన్నది. అవును కదా, నేనిక్కడికి సీతాఫలం తీసుకోవడానికి వచ్చాను, కానీ ఈ పెద్ద మామిడికాయ చెట్టు నన్నిక్కడికి లాగేసింది. కాని వద్దు కావేరి, నువ్విలా చెయ్యకూడదు. ఈ ఊరి ఆరోగ్యం కోసం నువ్వు చూడాలి. కావేరి తన ఆశని మర్చిపోయి సీతాఫలం చెట్టు దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. తను ఆ చెట్టు దగ్గర ఒక మంత్రాన్ని చెప్తుంది. ఆ చెట్టుకి మంత్రం చెప్పిన వెంటనే ఊర్లో ఉన్న అన్ని చెట్టుల్లో కాయలు కాస్తాయి. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ 2-3 సీతాఫలాన్ని తింటారు. తర్వాత ఆరోగ్యంగా తయారవుతారు. బంగారు తల్లి, నాన్నా ఇక్కడికి మీరొచ్చారా? హా, నేను నిన్ను ఇక్కడ ఏమి నేర్చుకోవాలని పంపించాను, అది నువ్వు నేర్చుకున్నావు. ఇంకా నువ్వు ఈరోజు నీ ఇష్టం కోసం కాకుండా ఊరందరి ప్రయోజనం కోసం ఏదైతే చేశావో చాలా సంతోషం. అవును నాన్నా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. వాళ్ళ కోసం నేను ఇదైనా చెయ్యాలి కదా. ఇదే వినాలనుకున్నాను నేను. పద, ఇక నీ శిక్ష పూర్తయింది. ఇక నువ్వు పలరాజ్యానికి, అదే నీ ఇంటికి తిరిగి రావచ్చు. కావేరి చాలా సంతోషంగా ఉంది. తర్వాత తను రామ్, లక్ష్మి, అమ్మకి వెళ్ళొస్తానని సంతోషంగా అంటుంది. తన రాజ్యానికి వెళ్లిన వెంటనే తన ఫ్రెండ్స్ అందరిని తను మీట్ అవుతుంది. తర్వాత తను మంచి వాల్యూస్ ఉన్న ఒక రాజకుమారిలా తయారవుతుంది. దియా తయారు చేసిన మామిడి పళ్ళ రసం గురించే గ్రామంలో అందరూ మాట్లాడుకుంటారు. దియాని పెళ్లి చూపులు చూసేందుకు మనోజ్ తన వాళ్లందరితో వెళ్లినప్పుడు కూడా దియా తన చేతులతో తయారు చేసిన మామిడి పళ్ళ రసం అందరికీ ఇచ్చి వాళ్ల మనసులు గెలుచుకుంది. పెళ్లి జరిగిన తర్వాత దియా, మనోజ్లు తమ పెద్ద కుటుంబంతో కలిసి ఉంటుంటారు. మనోజ్ తల్లిదండ్రులు, 3 అన్నయ్యలు, ఇంకా వాళ్ల భార్యలు, పిల్లలు కలిసి మొత్తం 16 మంది వాళ్ల కుటుంబంలో ఉంటారు. ఒకరోజు కిచెన్లో పనిచేస్తున్న దియా దగ్గరికి ఆమె తోడుకోడళ్ళిద్దరూ వచ్చిలా అంటారు. ఇదిగో చిన్న కోడలా, నేను చెంపా కలిసి ఇప్పటి వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాం, ఇప్పుడు నీ వంతొచ్చింది. అలాగే అక్క, నేను కూడా బాగా పనిచేస్తాను. చెప్పినంత మాత్రాన సరిపోదు, చేసి చూపించాలి. నిన్న రాత్రి గిన్నెలు కూడా ఇంకా నువ్వు కడగనేలేదు. ఏ పని కూడా సరిగా చేయడమే రాదు నీకు. అయ్యో, నేను మొత్తం గిన్నెలన్నీ రాత్రి కడిగేశాను. ఇవి మీరు రోజు ఉదయం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతారు కదా, వాటి గిన్నెలు. అలాగా? దొంగతనం చేయడమే కాకుండా పోలీసులే దొంగలన్నట్టు నేను చెంప ఎప్పుడూ కూడా గిన్నెలలా కడకుండా వదిలేసి వెళ్ళము. చెయ్యని తప్పుల్ని మా మీద రుద్దకు చెల్లమ్మా. అప్పుడే కిచెన్లోకి దియా అత్తగారు వస్తారు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరూ అమాయకురాలు మీద అరుస్తున్నారు? ఎవరు అమాయకురాలు?
తను పని తప్పించుకోవాలని చూస్తోంది. మీరేమో తనకు సపోర్ట్ చేస్తున్నారా? అత్తయ్య, మీ వయసు ఎక్కువ అయిపోయింది, లేకపోతే ఈ పనులన్నీ మేము మీతోనే చేయించేవాళ్ళం. అది చెప్పి నూతన్ చెంప కిచెన్లో నుంచి వెళ్ళిపోతారు. అత్తగారు బాధపడుతూ కిచెన్లోని ఒక మూల కూర్చుంటుంది. బాధపడుతున్న అత్తని చూసి దియా ఆమెతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరేం బాధపడకండి, నేనిప్పుడే ఆ గిన్నెలన్నీ కడిగేస్తాను. అప్పటి వరకు మీరు చల్లని మామిడి పళ్ళ రసం తాగండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అత్తగారు మామిడి పళ్ళ రసం చూడగానే సంతోషిస్తుంది. నిమిషాల్లోనే ఆ రసమంతా తాగేస్తుంది. నా అదృష్టం చూసావా, కోడలి రూపంలో నా ఇంటికి రెండు దయ్యాలొచ్చాయి. నా కొడుకుల్ని కూడా తమ కొంగుకు ముడు వేసేసుకున్నారు. ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో ఈ జీవితం నుండి. అది విని దియా చిన్నగా నవ్వుతూ తన తోడికోడళ్లకు కూడా మామిడి పళ్ళ రసం తయారు చేస్తుంది. దియా, ఇప్పుడే కదమ్మా రసం చేశావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం? ఇది స్పెషల్ మామిడి రసం, నూతన్ చెంప అక్కయ్యల కోసం. ఈ రోజు నుండి మీకు వాళ్ల బాధలు తప్పిపోయాయనుకోండి. దియా తన తోడుకోడళ్ల కోసం మామిడి పళ్ళ రసం తీసుకుని వాళ్ల దగ్గరికెళ్తుంది. ఏవైంది, పని వదిలేసి మళ్ళీ నువ్విక్కడికి ఎందుకొచ్చావు? అది అక్క, మీ ఇద్దరి కోసం నేను మామిడి పళ్ళ రసం తెచ్చాను. నేను చాలా బాగా చేస్తాను, మీతో కూడా తాగించాలని అనుకున్నాను. సరేలే, ఎలాగూ వేడి చాలా ఎక్కువగా ఉంది, ఏది ఇలా ఇవ్వు. దియా వాళ్లకి మామిడి పళ్ళ రసం కటోరీ ఇచ్చి వాళ్ల గది నుంచి వెళ్లిపోయి తలుపుల బయట చాటుగా నిలబడి ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. నూతన్ చెంప మామిడి పళ్ళ రసం తాగగానే ఇద్దరూ విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే హఠాత్తుగా ఇద్దరూ మామిడి పళ్ళుగా మారిపోతారు. పచ్చని రసంతో ఉన్న చిన్న చిన్న మామిడి పళ్ళు. దియా పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి ఆ రెండు మామిడి పళ్లను తీసుకుని కిచెన్లోకి వచ్చేస్తుంది. నూతన్ చెంప ఇద్దరూ చిన్న చిన్న మామిడి పళ్ళలాగా మారిపోతారు. పెద్ద పండు నూతనైతే చిన్న పండు చెంప. ఆ పళ్లమీద వాళ్ల ఫోటోలు కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరి మాటలు కేవలం దియాకి మాత్రమే వినిపిస్తాయి. అయ్యో, మేమిలా ఎందుకైపోయాము? మేము మామిడి పళ్ళలాగా ఎలా మారిపోయాము? మమ్మల్ని ఇలా ఎందుకు నువ్వు పండుగ మార్చేశావు దియా? నిన్ను వదిలిపెట్టను, నేను మళ్ళీ మనిషిగా మారాక నీ పని చెప్తాను. మీరు ఎప్పుడు బాగవుతారంటే, మీరు బతికుండాలి కదా. అసలే వేసవికాలం, ఇంట్లో అందరికీ మామిడి పళ్ళ రసం కావాలి. ఎవరికి తెలుసు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రసం చేసుకుని తాగేస్తారేమో. దియా నవ్వుతూ రెండు పళ్ళు కిచెన్లో ఓ మూలను పెడుతుంది. తరువాత తన పనిలో పడిపోతుంది. కాసేపయ్యాక అత్తగారొచ్చి ఆ రెండు మామిడి పళ్లను తీసుకుని బయటికి తీసుకెళ్లబోతూ ఉండగా దియా ఆమెని చూస్తుంది. అత్తయ్య, మీరు ఆ మామిడి పళ్లను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటి ముందరికి ఒక ఆవు వచ్చిందమ్మా, వాటికి తినిపిస్తాను. వాటిని ఇక్కడే ఉంచండి, నేను మీకు వేరే కూరగాయల ముక్కలు ఇస్తాను ఆవుకు తినిపించడానికి. నువ్వు చెప్పిందైతే చాలా బావుంటుందమ్మా, తీసుకున్రా. మధ్యాహ్నం అందరూ భోజనం చేసేందుకు కూర్చుంటారు. ఇద్దరు కోడళ్ళు కనిపించరు. ఇద్దరూ ఎక్కడికి వెళ్లారా అని వాళ్ల భర్తలు అడుగుతారు. నాకు తెలీదు బావుగారు, వాళ్ళు నాకేమీ చెప్పలేదు. బహుశా మామిడి పళ్ళు తేవడానికి మార్కెట్కి వెళ్ళుంటారు. నేను చేసిన మామిడి పళ్ళ రసం తాగి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పటినుండి రోజంతా ఆ రసమే తాగుతామని చెప్పారు. అందరూ భోజనాలు పూర్తి చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. దియాకి కిచెన్లో నుండి ఆ రెండు మామిడి పళ్ళు అరవడం వినిపిస్తుంది. దియా, ఏ దియా, మమ్మల్ని బాగు చేయవా ప్లీజ్. ఇదిగో చెల్లెమ్మ, నువ్వేం చెప్పినా మేం వింటాము. ఈ రోజు నుండి ఇంట్లో ఉన్న పని అంతా మేమిద్దరమే చేస్తాము. మమ్మల్ని మామూలుగా చేయవా ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఇంకా నీతో మామిడి పళ్ళ రసమే చేయలేదు, అప్పుడే ఇలా ఏడుస్తున్నారు. ఆలోచించుకోండి, మిమ్మల్ని కట్ చేసి రసం చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో. నూతన్ చెంప ఇద్దరు చాలాసార్లు దియాని క్షమించమని అడుగుతారు. వాళ్ళని చూస్తుంటే దియాకి కూడా జాలి వేస్తుంది. అప్పుడు దియా రెండు చిటికల ఉప్పు వాళ్లమీద చల్లి మళ్లీ వాళ్లని మనుషులుగా మారుస్తుంది. ఇద్దరూ పరిగెత్తుతూ కిచెన్లో నుంచి బయటికొచ్చి తమ భర్తల దగ్గరికి వెళ్లిపోతారు. నాకు ముందే తెలుసు వీళ్ళిలాగే చేస్తారని. తమ మొగుళ్ళ దగ్గరికి వెళ్లి నా గురించి చెప్తారు ఇప్పుడు. అయినా నేనేమైనా తక్కువ తిన్నానా? నేను చేసిన మామిడి పళ్ళ రసంలో మ్యాజిక్ ఉంది. అది కేవలం మాటల వరకే కాదు, ముందు వీళ్ల మీద మ్యాజిక్ చేశాను, ఇప్పుడు వీళ్ల భర్తల మీద మ్యాజిక్ చూపిస్తాను. నూతన్ చెంప ఇద్దరూ ఏడుస్తూ తమ భర్తలతో మామిడి పళ్ళుగా మారిన కథని చెప్పుకుంటూ ఉంటారు.
అప్పుడే దియా మామిడి పళ్ళ రసం తీసుకుని వాళ్ల దగ్గరికొస్తుంది. దీని పళ్ళ రసం ఎవరు తాకండి, ఇది మాయలు మంత్రాలు చేస్తుంది. అవునండి, అక్క చెప్పేది నిజమే. ఇది ఇచ్చిన పళ్ళరసం తాగ్గానే మేము మామిడి పళ్ళుగా మారిపోయాం. ఇద్దరు భర్తలు తమ భార్యలను చూస్తూ ఉంటారు. నూతన్, చెంప ఇద్దరూ పిచ్చివాళ్లయ్యారని వాళ్ల భర్తలనుకుంటారు. ఇద్దరూ దియా ఇచ్చిన మామిడి పళ్ళ రసం తీసుకుని తాగుతూ ఉంటారు. వద్దు, మీరిద్దరు కూడా మామిడి పళ్ళలాగా మారిపోతారు. ఓర్ దేవుడా, ఆ మామిడి రసం తాగకండి. తమ భర్తను కాపాడే తొందరలో నూతన్, చెంప ఇద్దరూ తమ భర్తల చేతుల్లోని కటోరులను లాక్కుని వాళ్లే తాగేస్తారు. ఇక అది తాగుతూనే ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు మర్చిపోతారు. అది మేము ఇక్కడేం చేస్తున్నాము? అవును, మనం మన గదిలోనే కూర్చున్నాం కదా. నూతన్, చెంపాల భర్తలు బాగా తిట్టి నిజంగా మీకు పిచ్చి పట్టింది అని చెప్తారు. ఆ రోజు నుండి నూతన్, చెంప ఇద్దరూ తమ అత్తగారిని, దియాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చేస్తే వెంటనే దియా తన మ్యాజిక్ మామిడి పళ్ళ రసం తాగించి మామిడి పళ్ళుగా మార్చేసేది. ఇంట్లోని వాళ్ళెవ్వరూ వాళ్ల మాటల్ని నమ్మేవాళ్లు కాదు. వాళ్ళిద్దరినీ అందరూ పిచ్చివాళ్లలా చూసేవాళ్లు.